మీకు మర్చిపోయాను, ఇంకోటి చెప్పటం మర్చిపోయాను. కేరళలో ఈ ఎన్నికల ప్రచారంలో సిపిఎం పార్టీకి సంబంధించి రోడ్ షోలు చేస్తారు అమ్మాయిలు, యంగ్ స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్ ఎవరంటే, ఇప్పుడు అక్కడ కేకే శైలజ అని ఒక ఆమె ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు సిపిఎం పార్టీ తరఫు నుంచి. ఆవిడ స్కూళ్ళల్లో ఆవిడ చేసిన దానికి ఆవిడకి జాతీయ అంతర్జాతీయ అవార్డులు వచ్చినాయి, స్కూళ్ళల్లో చేసిన సంస్కరణలు కావచ్చు వాటన్నిటికి సంబంధించి. అయితే ఈ బీజేపీ దుర్మార్గులు ఎంతకు తెగబడ్డారంటే, ఇప్పుడు ఆ డాన్స్ ని, ఆ వేసే డాన్స్ కి పాట మహేష్ బాబు సినిమాలో ఉన్న గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెట్టి పాటకి, అది ఎంత దరిద్రమైన పాట, అది నీచమైన పాట. ఆ పాటని ఆ డాన్స్ కి కంపోజ్ చేశారండి, చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతుంది, ఫేస్బుక్ లో తిరుగుతుంది. కానీ వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, ఆ పాట ఆశాంతం చూస్తే అక్కడ మలయాళీ జెండాలు కనిపిస్తున్నాయి, మలయాళీ బ్యానర్లు కనిపిస్తున్నాయి. అంటే ఈ మాత్రం కూడా ప్రజలు గమనించరు అనే ఒక అతి తెలివితేటలు అనమాట వాళ్ళకి. అంటే వాళ్ళ సోషల్ మీడియా గ్రూప్ ఎట్లా పనిచేస్తుందో చూడండి. అంటే ఇంత అశ్లీలమైన పాటలకి సిపిఎం పార్టీ వాళ్ళు, సిపిఐ పార్టీ వాళ్ళు, వామపక్షాల వాళ్ళు డాన్స్లు వేస్తున్నారు అనేది వీళ్ళు చెప్పదలుచుకున్నారు. అసలు వీళ్ళ అసలైన శత్రువు వామపక్షాలే అనేది మోడీ కూడా మొన్న చెప్పారు ఢిల్లీలో. ఏమని, కాంగ్రెస్ వామపక్షాల చేతిలో బందీ అయిపోయింది అని చెప్పాడు. అందుకోసమే వాళ్ళు, వాళ్ళ అసలైన శత్రువు వామపక్షాలని వాళ్ళు గుర్తించారు. గుర్తించి వాళ్ళు ఎప్పటికైనా సరే ఈ వామపక్షాలు మొత్తాన్ని కూకటివేళ్లతో పెకలించాలన్నంత కోరికలో వాళ్ళు ఉన్నారనమాట. అంటే ఈ ఎలక్షన్స్ లో ఈ ఈ సోషల్ మీడియాలో తీసుకుంటున్న వ్యూహాలు కావచ్చు, లేకపోతే చౌకబారు తనం కావచ్చు, ఇట్లాంటి వాటి వల్ల బయటపడుతుంది. అలాగే ఈ మరి సోషల్ మీడియాలో షర్మిలాని, సునీతారెడ్డిని ఎంత ట్రోలింగ్ చేస్తున్నారో మనకు తెలుసు. శ్రీరెడ్డి చేత ఎట్లా మాట్లాడిస్తున్నారు ఈ ఇద్దరిని. ఇప్పుడు షర్మిల సంగతి కలిసి ఒక్క నిమిషం పక్కన పెడదామండి. సునీతారెడ్డి ఒక డాక్టరు, ప్రతిభావంతమైన డాక్టరు, అమెరికా వెళ్ళి అమెరికాలో యుఎస్ఎంఎల్ని చేసి అక్కడ పనిచేసి ఇండియాకి వచ్చి ఇవాళ తను తన స్పెషలైజేషన్ గ్రూప్ లో తను అపోలో హాస్పిటల్ హెడ్ గా ఉంది అంటే మామూలు మాట అండి, చెప్పండి. ఒక యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్ పాస్ అవడం అంటే తనకు అన్యాయం జరిగింది కదా అని చెప్పి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ బిల్డింగ్ లో బట్టలు పెట్టడం కాదు కదా. అలాంటి అమ్మాయి చేత కూడా మాట్లాడిస్తున్నారు నీచమైన మాటలు, ఆ పంచి ప్రభాకర్తో మాట్లాడిస్తున్నారు నీచమైన మాటలు. అంటే ఇంతకంటే వీళ్ళు ఇంతకంటే దారుణం అయిపోతారు ఎవరు, వైసీపీ వాళ్ళు కానీ ఇంతకంటే ఇంతకంటే దారుణంగా ఉంటాయి అని బీజేపీ వాళ్ళని కానీ మనం ఊహించలేమండి. ఇది ఇది అసలైన దురదృష్టకరమైన పరిస్థితి. చూద్దాం మేడం, మరి ఇవన్నీ ఎటు దారి తీస్తాయో, ఎన్నికలతో ఆగుతాయో, లేదా ఇంకా తర్వాత ఉంటాయో అనేది మనకి కాలం చెప్తుందండి. ధన్యవాదాలు.